నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంతో వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో ముందుగా ఎంపిక చేయబడిన 7 వార్డులలో ఉగాది రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ యొక్క దిశ ప్రణాళికను ప్రజలకు తెలియచేయాలనే సదుద్దేశంతో ఈ కార్యాలయాలను ప్రారంభించామని తెలియజేశారు. ఈ పార్టీ కార్యాలయాలు పార్టీ నాయకులు మాట్లాడుకునేదానికి కాదని, ప్రతి వార్డులో ఆ వార్డు ప్రజల సమస్యలను గుర్తించి సమస్య పరిష్కార మార్గాలను సూచించేందుకు పార్టీ కార్యాలయాలను ప్రారంభించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన పనులను నిర్భయంగా ప్రజలకు తెలియచేసి నాయకులు ప్రజలను ఓట్లు అడుగుతున్నారని, ఇంకా ఏమైనా అనుమానాలు సందేహాలు ఉంటే పార్టీ కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకొని నిర్ధారణకు వచ్చి తర్వాతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి రాజా, సర్వజ్ఞ కుమార యాచంద్ర, డాక్టర్ మస్తాన్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ, ఇతర కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. ఊరికే అటు ఇటు ధర Thank you.
శ్రీ మహాగణాధిపతయే నమః సమస్తదేవతా మూర్తయే నమో నమః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ వెంకటగిరి టౌన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో 7 సెంటర్లో ఓపెన్ చేయటం జరుగుతుంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ప్రతి ఒక్కరూ ఇదివరకే తమకై తామే కార్యోన్ముఖులై రంగంలోకి దిగి ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ ఒక పద్ధతిగా చేస్తే బాగుంటుంది. పార్టీ యొక్క దిశ, ప్రణాళిక ప్రజలకు తెలియాలి. పార్టీ ఆఫీసులు ప్రజలు కోసం ఏర్పాటు చేయడం అయింది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ పార్టీ ఆఫీస్ అనేది పార్టీ నాయకులు వచ్చి కూర్చుంటారని విలేకరుల మిత్రుల ద్వారా తెలియజేస్తుందా. వెంకటగిరి పట్టణంలో ఈరోజు మొదలు పెడుతున్న ఈ పార్టీ ఆఫీసులు అసలు ఉద్దేశం ప్రజల కోసం. మీకు ఎలాంటి సందేహాలున్నా, విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఈ 5 ఏళ్లలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసిన మేలు కానీ లేదా మీకు ఎలాంటి అనుమానాలున్నా, ప్రతిపక్షాలు వేస్తున్న అభాండాలు నివృత్తి చేసుకోవాలంటే ఈ ఆఫీసులు రండి, మా నాయకులు ఉంటారు, మేము మీ సందేహాలని తీరుస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను మేలు చేస్తుంటేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా అడగమని. ఆ ధైర్యంతోనే గడప గడపకు వెళ్ళమన్నాడు. ఈరోజు ఈ ఆఫీసులు ఒకే రోజు మంచి రోజు ఉగాది. ఈరోజు పెద్దలందరితో ఈ ఆఫీసులు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. రేపటి నుంచి ప్రజల మధ్యలోనే ఉంటూ, ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నాం తెలుపుతూ, అంటే రంగులు వేసుకొని బలూన్లు కట్టుకొని సందడిగా ఉత్సాహంగా మేము చేసిన పనులు ధైర్యంగా చెప్పగలమని ఓటు వేసుకొని మరీ సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం అంతా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వెంట సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ప్రతిరోజు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న సభలు చూస్తుంటే ప్రజల యొక్క స్పందన, వారి ఉత్సాహం మా నాయకుడి యొక్క నమ్మకాన్ని రుజువు చేస్తుంది. Y0 175 అనేదాన్ని అందరికీ మరొకసారి రోజీ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను, అందరూ ఓటేయవలసిందిగా కోరుకుంటూ, 2వ ఓటు మన ఎంపీ గురుమూర్తి గారికి కూడా ఓటేసి జగన్మోహన్ రెడ్డిని బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.